హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ రెడ్డి గారు తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి మనకి మనకి ఏదైతే రోస్టర్ ఉందో రోస్టర్ హెన్నో క్రాసింగ్ టైంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అసలు కొన్ని కొన్ని రోస్టర్స్ ఉంటాయి పెట్టలు అనేది తక్కువ అంటే క్రాస్ చేయమనమాట అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత వచ్చేసి బ్రీడ్ క్రాస్ బ్రీడ్ మిక్సర్ బీడ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి ఇలా కొన్ని విషయాల గురించి అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్లో చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ ఉంది ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూసినట్లయితే నేను పెంచుతున్న రోస్టరు ఎన్నో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ కోడి వచ్చేసి మనకి ఒరిజినల్ పచ్చకాకి పుంజికి తర్వాత కాకిపెట్టకి కలిపి క్రాస్ అయినది అనమాట ఇది క్రాస్ బ్రీడ్ అని అంటాము మనకి ఏదైనా బ్రీడ్లో చూసుకున్నట్టయితే ముందు బ్రీడ్ ఉంటుందండి ఒరిజినల్గా అది ప్యూర్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఒరిజినల్ అయితే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి క్రాస్ బ్రీడ్ అయితే ఉంటుంది క్రాస్ బ్రీడ్ అయితే మీకు ఐడియా చాలామందికి అవగాహన అనేది ఉంటుంది ఆ తర్వాత మిక్సర్ బ్రీడ్ అనేది ఉంటుందండి మీకు క్రాస్ బ్రీడు మిక్సీర్ బ్రీడ్ తర్వాత ఒరిజినల్ బ్రీడ్ ఒరిజినల్ బ్రీడ్ అంటే ఏం లేదు అది పుట్టుకతో వచ్చిన బ్రీడ్ అనమాట అది పక్కా హండ్రెడ్ పర్సెంటేజ్ సరైన బ్రీడు ఒరిజినల్ ఆ ఒరిజినల్కి వేరే జాతిది ఉంటుంది కదండి ఈ బ్రీడ్కి వేరే బ్రీడ్కి కలిపి మనం ఎలాగ సంపర్కం చేయించినట్టయితే క్రాసింగ్ చేయించినట్టయితే ఏవైతే యాక్స్ పెట్టి పుడతాయో పిల్లలు వాటిని క్రాస్ చిక్స్ అని అంటాము క్రాస్ చిక్స్ అని అంటాము అంటే క్రాస్ బ్రీడ్ సిక్స్ అని అది వచ్చేసి ఈ రెండింటిని పోలు ఉంటుంది ఇటు కోడి పెట్టని కోడి పుంజుని కలిపి పోలు అయితే ఉంటుందండి అయితే పుంజు పోలికలు ఎక్కువ ఉండొచ్చు లేదంటే పెట్టతలుగా పోలికలు అయితే ఎక్కువ ఉండవచ్చు మొత్తానికి రెండింటికి క్రాస్ అయితే అలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మిక్సిడ్ బ్రీడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ మిక్సిడ్ బ్రీడ్ అంటే అది ఏమవుతుందంటే ఇప్పుడు క్రాస్ బ్రీడ్కి ఇప్పుడు ఒరిజినల్ రెండింటికి వేరు వేరు జాతులకు సంబంధించిన ఒరిజినల్ బ్రీడ్స్ రెండి కలిపి చేస్తే క్రాస్ బ్రీడ్ వచ్చింది కదా ఆ క్రాస్ బ్రీడ్ని తీసుకెళ్ళి వేరొక ఒరిజినల్ బ్రీడ్తో మనం అంటే ఇప్పుడు పచ్చకాయకి ఒరిజినల్ బ్రీడ్ అనుకోండి పుంజు మనం ఆల్రెడీ క్రాస్ బ్రీడ్తో పుట్టిన పెట్ట ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి క్రాస్ బ్రీడ్ పెట్టను తీసుకెళ్ళి ఒరిజినల్ పచ్చకాయ పుంజికించినట్టయితే ఆ రెండింటికి మధ్యన క్రాస్ అయితే పెట్టిన ఎగ్ లోంచి వచ్చిన చిక్ ఉంటుంది కదా అది మిక్సర్ బ్రీడ్ అయితే అవుతుందండి దీనికి మిక్సర్ బ్రీడ్ అయితే రెండు లేదా అంతకు మించి ఎక్కువ బ్రీడ్స్కి తాలూకా బ్లడ్ కలిసి ఉంటే దాన్ని మిక్సీ బ్రీడ్ అని అంటాము మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఎస్ అని కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు ఒరిజినల్ బ్రీడ్కి క్రాస్ బ్రీడ్కి మిక్సీ బ్రీడ్కి మీరు తేడా తెలిసిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కదా కన్ఫ్యూజన్ ఉంటే నేను ఒక స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలామంది బ్రదర్ మనకు వచ్చేసి మా పుంజి మా కోడిపెట్టను తొక్కట్లేదు అని అంటున్నారు అంటే క్రాస్ చేయట్లేదు ఏం చేయాలని అంటున్నారు మనకి ఇలాగ క్రాస్ చేయడానికి ట్రై చేయాలనుకుంటే మన కోడి పెట్ట ఏదైతుందో అది పెర్ఫెక్ట్గా అయితే ఉండాలి కోడి కోడిపుంజ్ ఉంది కదా అది కూడా పెర్ఫెక్ట్ ఏజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ క్రాసింగ్కి రెడీ అయ్యే ఏజ్ ఏంటంటే కోడి అయితే సెవెన్ సెవెన్ మంత్ అండి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ మంత్ రన్నింగ్లో అది క్రాసింగ్కి ఓకే చెప్తుంది అనమాట వరకు పక్క పోది కొన్ని అయితే సెవెన్ మంత్స్ నుండి ఎయిత్ మంత్లో కూడా అవి క్రాసింగ్కి అయితే రెడీ అవుతాయి కొన్ని అయితే సిక్స్ మంత్స్కే అయిపోతాయి క్రాసింగ్కి రెడీ అయిపోతాయి హెన్స్ అండి పెట్టలో అదే పుంజులు అనుకోండి మనకు అవి వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి ట్రై చేస్తుంటాయి ఎప్పుడైతే ఐదు ఆరో నెల ఎంటర్ అయిందో ఆరో నెల ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏడో నెల చివరి వరకే క్రాసింగ్ క్రాసింగ్ అయితే ట్రై చేస్తుంటాయి పక్కన ఉంటే పెట్టలు ఉంటే తొక్కడానికి అయితే ట్రై చేస్తుంటాయి ఆ ఏజ్ అనేది మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి చాలామంది ఇప్పుడు క్రాస్ బ్రీడ్స్ మిక్సర్ బ్రీడ్స్ ఇలాగ కొనుక్కుంటారు కదా అవి తక్కువ ఏజ్లోనే పెద్ద పుంజిల్లా తయారైపోతాయి తయారైపోతాయి కానీ వాటికి పక్కనున్న పెట్ట ఏదైతే ఉందో దాన్ని తొక్కాలనే ఆలోచన అనేది రాదు కలగదు మనకు వచ్చేసి మిక్సీ బ్రీడ్లో అదే కొంచెం చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది అవి ఎదిగడం ఎదిగేస్తాయి పొడవుగా ఉంటాయి కొంచెం హెల్తీగా బలంగా కూడా ఉంటాయి కానీ క్రాసింగ్ అనేది దానికి బ్రెయిన్ మెచ్యూరిటీ రాలేదు అన్నట్టుగా ఉంటాయి అన్నమాట కొన్ని అలా కూడా ఉంటాయి అందువల్ల కూడా కొన్ని అయితే క్రాసింగ్ చేయండి అవి ఏజ్ పెరిగే ఆ క్రాసింగ్ అయితే రెడీ అవుతూ ఉంటాయి పెట్టలు తొక్కడానికి అదే కొన్ని అయితే బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ఏడు నెల్లు ఆరు నెల్లు ఎలాగైనా అయినా సరే అవి తొక్కడానికి అయితే ట్రై చేస్తుంటాయి పర్వాలేదు అలా తొక్కడానికి ట్రై చేస్తున్నట్టు పర్వాలేదు అలాగ ఒక వన్ మంత్ ట్రై చేసిన ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పెర్ఫెక్ట్గా అయితే క్రాసింగ్ చేస్తుంటాయి పెట్టలే అదే అనుకోండి మనకి కొన్ని అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే అవి ఏమవుతాయంటే అంటే డల్గా ఉంటాయి పుంజులు చూడడానికి భారీగా హెల్తీగా ఉన్నాయి కానీ డల్గా అయితే ఉంటాయండి వాటికి వచ్చేసి కాళ్ళు బొట్లు పట్టేయడం కానీ నొడుమోది పట్టేయడం కానీ ఒకవేళ తొక్కడానికి ట్రై చేసినప్పుడు ఎక్కడన్నా లోపల ఏదన్నా నొప్పి రావడం కానీ ఇలా జరుగుతుందండి కొన్ని అయితే ఈ పాములు పట్టేస్తాయి కడుపులోని ఇంటర్నల్ వామ్స్ అనేవి పడతాయి వామ్స్ పట్టడం వల్ల కూడా పుంజి యాక్టివ్గా తిరిగినా కానీ అది అంత క్రాసింగ్ మీదకైతే వెళ్ళదు క్రాసింగ్ తొక్ తొక్కుదాం అనే ఆలోచన అనేది దానికి రాదనమాట ఎందుకంటే అది ఇంటర్నల్గా ఒక ట్వంటీ పర్సెంటేజ్ అనేది బాధపడుతుంది ఆ పాములు పట్టడం వల్ల స్టమక్ పెయిన్ లేకపోతే రావడం వల్ల కానీ కొన్ని అయితే మనకు వచ్చేసి మలబద్ధకం అనేది ఉంటుంది వాటికి కూడా సరిగా అది రెట్లయి వేయలేకపోతాయి పుంజులు పెద్ద ఎదిగినా కానీ అలాంటివి కూడా క్రాసింగ్కి అయితే అవి వెళ్ళవు ఆ పెట్టలో ఎన్ని పక్కన తిరిగినా కానీ వాటితో కలివిడిగా ఉన్నా కానీ వాటి జోలికి అయితే వెళ్ళవండి క్రాసింగ్ పర్పస్కి అలాంటప్పుడు మనం వచ్చేసి వాటికి కొంచెం మోసం ఫ్రీగా అయ్యేటట్టయితే చూసుకోవాలి ఒకవేళ మన బతుకు ఉన్న వాటికి ఒకవేళ లేదనుకోండి వాటికి కాలుపొట్లు ఏమైనా ఉంటే కాలుపొట్లకి తగిన ట్రీట్మెంట్ అనేది చూసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి వాటికి హెల్దీగా లోపల ఇంటర్నల్ వామ్స్ ఉంటే వామ్స్ పోయేటట్టు డివామింగ్ అనేది చేయించాలి తర్వాత హెల్దీగా ఉంటే మనం అప్పుడప్పుడు చిన్న చిన్న విమరాలు ఇలాంటివి అని మన కొంచెం ఎనర్జెటిక్ టా సిరప్లు అనేది చిన్న చిన్న కలుపుతూ ఉండాలి అలాగే మనం ప్రతి ప్రతీ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్కి వాటికి నా ఇంటర్నల్ వామ్స్ అది క్లియర్ అయ్యేలాగా అయితే మనం చూసుకోవాలి డివార్మింగ్ మెడిసిన్ అనేది నీట్లో కలిపి తాగిస్తూ ఉండాలి తప్పకుండా ఇలా చూసుకుంటూ మనకు వాటికి హెల్తీగా ఫీడ్ అనేది ఇచ్చినట్టయితే కొంచెం బలమైన ఫీడ్ ఇచ్చినట్టయితే ప్రోటీన్ కలిగిన ఫీడ్ అవి హెల్తీగా ఉంటాయి ఎప్పుడైతే హెల్దీగా ఉన్నాయో తప్పనిసరిగా పెట్టలతో అయితే తొక్కడానికి అయితే ట్రై చేస్తాయండి ముందు మన కోడి పెట్ట ఏదైతే ఉందో అది ఎంత అనువుగా వచ్చా అంటే అనుకుగా ఉన్నా సరే కొంచెం అనేది దాని మీదకి వెళ్ళలేదు అనుకోండి దాంట్లో ఏదో ప్రాబ్లం లేకుండా కానీ అది వెళ్ళదండి హెల్తీగా ఉన్నదైతే ఇలాగ పెట్ట పక్కన ఉంటే మాటిమాటికి అది క్రాస్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది ఈ సమస్య అనేది చాలామందికి అయితే ఉంటుంది తప్పకుండా అది క్యూర్ చేసుకోండి ఏదో విధంగా ఏజ్ అనేది సెవెన్ సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత తొక్కకపోతేనే ఇవన్నీ చూసుకోవాలి అది సెవెన్ మంత్ లోపు అయితే పర్వాలేదు అది అది ఏది వయసు పెరిగి కొద్దీ క్రాసింగ్ అయితే చేస్తుంది మనకి క్రాసింగ్ టైంలో వచ్చేసి మనకి ఒక రెండు నెలలు రెండు నెలలు గుడ్లు పెడితే పెట్టానుక మనం ఒక రెండు రెండు మూడు నెలల నుంచి బాగా బలంగా అయితే పెంచాలండి పెంచితే గుడ్లు పెద్ద సైజులో పెడుతుంది అలాగే పుంజు పెట్ట హెల్దీగా ఉండేటప్పుడు క్రాసింగ్ వదిలితే అవి క్రాస్ అయిన తర్వాత పెట్ట పెట్టిన ఏవైతే గుడ్లు ఉన్నాయో అవి హ్యాచింగ్ అయిన తర్వాత హ్యాచింగ్ పర్సెంటేజ్ అనేది బాగుంటుందండి నైంటీ పర్సంటేజ్ ఒక్కొక్కసారి హండ్రెడ్ పర్సంటేజ్ కూడా ఉంటుంది ఆ పెట్టిన పిల్లలు ఏవైతే ఉన్నాయో హ్యాచ్ అయిన పిల్లలు అవి మంచి ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉండి భవిష్యత్తులో రాబోయే జబ్బులని అయితే అది న్యాచురల్గానే తట్టుకోగల కెపాసిటీ కలిగి అయితే ఉంటాయి ఆ విధంగా అయితే మనం జాగ్రత్తగా పెంచుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్